హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డూట్ కిడ్స్ ఛానల్ అండి. హోప్ అందరూ బాగున్నారు. అండ్ ఈ వీడియోలో నేను ఈరోజు మీకు వజ ఎలా పోయాలి పిల్లలకి అనేది చూపిస్తున్నాను. ఇది మాత్రం నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ కోరిక మేరకు నేను ఈ వీడియో అనేది చేయడం జరిగిందండి. సో లాస్ట్ వరకు చూడండి ఫర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆఫ్ బేబీ కేరింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. గౌతమ్ సింహ, హలో, హాయ్ చెప్పు. ఎంతకమ్మా గౌతమ్ సింహని కూర్చోబెట్టుకున్నావు ఈరోజు? ఏం స్పెషల్ చెప్తున్నావు? ఈరోజు గౌతమ్ సింహకు వజ పోయాలి, అందుకని గౌతమ్ సింహని కూర్చోబెట్టుకున్నాను. ఇప్పుడు వజ ఎలా నూడాలో చెప్తాను. వజ కొమ్ముల విశిష్టత, దీన్ని వజ అంటారు, దీన్ని జాజికాయ అంటారు. వీటి వల్ల పిల్లలకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో కూడా చెప్తాను, మళ్ళీ దాన్ని ఎలా వాడాలి అని కూడా చెప్తాను. దీన్ని వజ అంటారు. చిన్నపిల్లలను ఎక్కువగా మాట్లాడుతుంటే మీకు చిన్నప్పుడు వజ పోస్తున్నారేమో అని కూడా అంటారు, వసపిట్టలాగా వాగుతున్నారు అని అంటారు. దీని ఉపయోగాలు ఏమి అంటే, ఈ వజ నుంచి పిల్లలకు డైజెషన్ బాగవుతుంది, మోషన్స్ కాకుండా ఉంటాయి, తర్వాత హీట్స్ అట్లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లోపల బ్యాక్టీరియా ఏమన్నా కింద పడి పిల్లలు దీన్ని ముక్క కట్ చేసి చేతికి కడతారండి. మామూలుగా పిల్లలు అవి నోట్లో పెట్టుకొని ఆ రసం లోపలికి పోతా ఉంటే గొంతులోనే ఆ బ్యాక్టీరియాని వాళ్ళది ఏమన్నా ఉంటే చంపేస్తుంది అన్నమాట. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చాలా మటుకు అన్ని రకాల ఉపయోగపడుతుంది. ఇది ఒకటి జాజికాయ అంటారండి. దీని గురించి చెప్తాను. స్కిన్ కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నా పిల్లలకి తక్కువ అవుతాయి. అదే కాకుండా ఆకలి గుణాన్ని పెంచుతుంది. దీంట్లో వేడి చేసే తత్వం ఉంటుంది కాబట్టి కఫము, ఆస్మా అట్లాంటివి, పిల్లలకి దగ్గు, పడిసము రాకుండా ఉంటుంది. మనము వారంకి 2 సార్లు చిన్న పిల్లలకు 21 రోజు దాటిన తర్వాత నుంచి వేసుకోవడం వల్ల పిల్లలకి మనము ముందుగానే వాళ్ళకి రాకున్నట్లు చూసుకుంటాము. పిల్లలకి ఫిట్స్ వచ్చేది, చిన్నపిల్లలకి అట్లాంటి ఉంటుంది. ఈ వజ పోయడం వల్ల ఫిట్స్ రాదు, మెమొరీ బాగా ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలకి. చిన్నప్పటి నుంచే కొంచెం కొంచెం వేస్తూ ఉండాలండి. అప్పుడు అన్ని రకాల మాటలు రాని పిల్లలకు కూడా మాటలు వస్తాయి. మామూలుగా డాక్టర్ దగ్గరకు మనం వెళ్తూ ఉంటాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇవి పాతకాలం చిట్కాలండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల పిల్లలు బాగా ఉంటారు. దీని నుంచి వజ ఇది ఉంది కదా జాజికాయ నుంచి పిల్లలు కలరు, కలర్ అంటే వైట్నెస్ కాదండి. పుట్టుకలో వైట్ ఉంటే వైట్ ఉంటారు, బ్లాక్ ఉంటే బ్లాక్ ఉంటారు. కాకపోతే దీని నుంచి ఒళ్ళంతా షైనింగ్ వస్తుంది పిల్లలకి. షైనింగ్ వస్తుంది, నున్నగుంటుంది, పిల్లలు బాగా ఒళ్ళు చేస్తారు. వాళ్ళకి ఆకలి అనేది ఆకలి గుణాన్ని పెంచుతుంది. ఆకలి గుణం పెంచడం వల్ల పిల్లలు బాగా అవుతారు. ఇవి ఎలా నూరుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఎలా నూరుకొని ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను. ఇట్లా పిల్లల్ని సంఖలో పెట్టుకొని అయినా కూర్చునే పిల్లలు అయితే ఇట్లా సంఖలో కూర్చోబెట్టుకోవచ్చండి. లేని పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఒక్కొక్కళ్ళే ఉంటారు పిల్లలు. అట్లాంటప్పుడు మీరు వేసుకోవాలంటే ఒకళ్ళు ఎత్తుకోలేరు, ఒకళ్ళు ఏం చేయలేరు. అట్లాంటప్పుడు పిల్లల్ని ఎత్తుకొని కూర్చొనైనా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడున్న 8 కంప్లీట్ అయిన 9 మంత్స్ అండి, నిన్న 4 కంప్లీట్ అయినాయి, అందుకోసం కూర్చుంటున్నాడు. ఒక ఇట్లా బండ ఉంటుంది కదండి, బండ లేకుండా ఉంటే కొంచెం గరకుండే దాంట్లలో మనము కూర్చునే దగ్గరే చేసుకోవాలా అనుకున్నప్పుడు వాటర్ వేసినాము. ఈ క్లాత్ వాటర్ వేయడం వల్ల ఇది అబ్జర్వ్ చేసేస్తుంది, కిందికి నీళ్లు పడవు, మనకు పని క్లీన్ అవుతుంది. ఇట్లా కడుపు కడిగి నీట్గా నీళ్ళు వేసి మంచి నీళ్ళు వేసి బాగా కడగాలండి. కడిగిన తర్వాత ఇప్పుడు క్లాత్లో పడిపోతుంది కదా, మనకు పని తక్కువ అవుతుంది. ఇది ఉంది కదా, చిన్న పిల్లలైతే 20 రోజుల పిల్లలైతే 2 చుట్లు 3 చుట్లు వేయాలండి. ఇట్లా 9 మంత్స్ పిల్లలకు కొంచెం బాగానే నాదొచ్చండి. ఇట్లా నాదుకోవాలి, 5-6 చుట్ల వరకు నాదొచ్చు పిల్లలు. పిల్లలకైతే 2-3 చుట్లు చాలండి. 6 నెలలు నిండిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం ఎక్కువ నూరుకున్నా పర్వాలేదు. 2-3 చుట్లు వారంకి 2 సార్లు కంపల్సరీ వేయడం వల్ల కడుపు బరం తగ్గుతుంది పిల్లలకి, డైజెషన్ బాగవుతుంది. ఇది నాదుకోవాలి. తర్వాత జాజికాయ ఉంటుంది కదా, దీన్ని కూడా ఇట్లా 2-3 రంగరించి పోయాలి. కొంచెం ఎక్కువ నూరుకున్నారనుకోండి పిల్లలకి కొంచెం ఒగురు ఉంటుంది, కొంచెం మింగుతారు, కొంచెం పక్కన దోసేస్తారు, కాబట్టి వాళ్ళకి ఎంత కావాలో అంతన్నే పోతుంది. అస్సలు కొంచెమే నూరుకున్నామనుకో అది సరిగా పోదండి. అందుకే ఇలా చెయ్యాలి, నూరినాం కదా. దీన్ని
మనకు ఉగ్గిన్నె ఉంటే ఉగ్గిన్నెలా వేసుకోవచ్చు అండి. ఉగ్గిన్నె లేదు అర్జెంటుకు అన్నప్పుడు ఇట్లా బాగా మెత్తగా నూరుకున్నారంటే బాగుంటుందండి. దీనితో చేతిలో ఇట్లా రంగరిచ్చి తీసుకోవాలి. కూర్చో గౌతమ్, నువ్వు ఇట్లా కూర్చో, నేను తీసుకుంటాను. కింద పడతాడు మళ్ళీ. నీట్గా తీసుకొని పెట్టుకోవాలండి దీన్ని. పిల్లలకి వద్దు ఇలా వేసుకోవాలి. వాళ్ళు గుట్టికేయకుంటే ఇట్లా ముక్కు పట్టుకుందాం అనుకోండి, వాళ్ళు గుట్టికేస్తారండి. చూడండి గుట్టికేసేస్తారు. కొంచెం పోయినా కానీ మనం ఎక్కువ నూరుకోవడం వల్ల సరిపోతుంది. చిన్నపిల్లలకైతే తల్లిపాలల్లోనే వేయాలండి. 6 మంత్స్ కంప్లీట్ అయ్యి 7 మంత్స్ వచ్చిందంటే వాటర్లో అయినా వేయచ్చు, ఎట్లన్నా వేయచ్చు. ఇది పెద్ద పిల్లలు, 5 మంత్స్ చిన్న చిన్న పిల్లలు కాకుండా పెద్దవాళ్ళకైనా మోషన్ తగ్గాలంటే ఇది ఉపయోగపడుతుందండి. బజా జ్ఞాపక శక్తిని కూడా పిల్లలకి పెంచుతుంది, బాగుంటుందండి. ఇట్లా అయిన తర్వాత కొంచెం చేతులు ఇట్లా అనాలండి. ఇట్లా పోసిన తర్వాత చేసి స్నానం చేపించాలి పిల్లలకి. స్నానం చేపించాలి మామూలు గౌతమ్ సింహకు. ఇంకొకటి చెప్తానండి, పిల్లలకి ఎక్కువగా మోషన్స్ అవుతూ ఉంటాయి కదా, పిల్లలకి మోషన్స్ ఉన్నట్లుండి మోషన్స్ అయ్యేది అవి ఇవి అవుతా ఉంటాయి. అప్పుడు పిల్లలకి అన్ని డాక్టర్ దగ్గరికి కంపల్సరీ పిలుచుకోపోవాలి. పిలుచుకపోయినా కానీ తగ్గలేదు అన్నప్పుడు పిల్లల్ని ఇట్లా పండేసి స్నానం చేసే ముందర ఆయిల్ కొద్దిగా చేతికి అంటించుకోవాలండి. బుడ్డా ఎగరద్దు, బుడ్డా చూపించే వరకు అట్లా పడుకో. చేతికి అంటించుకొని ఈ మెడిమలు ఉంటాయి కదండి, ఈ మెడిమల్ని ఇలా ఇలా తిక్కాలండి. ఇలా ఇలా తిప్పితే ఇలా ఇలా తిక్కి నిలబడే పిల్లలనైతే ఇట్లా నిలబెట్టైనా తిక్కొచ్చండి. పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇట్లా నిలబెట్టి ఇట్లా ఇట్లా ఇది చేయడం వల్ల కొంచెం మోషన్స్ తగ్గుతాయి. కాళ్ళకి ఇట్లా మసాజ్ చేయడం వల్ల కొంచెం ఏమన్నా మోషన్స్ తగ్గుతాయండి. ఇట్లా అదే ఇలా చేయడం వల్ల పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నట్లుండి నిద్రలో లేచి చాలా ఏడుస్తారండి. వాళ్ళకి అప్పుడు ఏమన్నా తినింటారు, అది డైజెషన్ సరిగ్గా కాక కడుపు నొప్పి అట్లా ఉంటుంది. అట్లాంటప్పుడు ఇమీడియట్లా మనం వామ్ వాటర్ అట్లాంటివి వేసినా కానీ ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా కడుపు నొప్పి తగ్గాలి అన్నప్పుడు ఇట్లా కొబ్బరి నూనె కొద్దిగా అంటించుకోనండి. ఇట్లా పొట్టు ఉంటుంది కదా, పొట్టకి ఇట్లా ఇట్లా రాదాలండి. రాది తర్వాత ఇట్లా ఈపుకేసుకొని ఇట్లా నడ్డి ఇట్లా తిక్కాలండి. ఇట్లా తిప్పితే ఇమీడియట్గా కడుపు నొప్పి తగ్గిపోతుందండి పిల్లలకి. ఇట్లా చేయడం వల్ల నడ్డి పూస ఉంటుంది కదా, ఇక్కడ ఈపు నుంచి ఇక్కడి వరకు ఇలా నాదుకున్నారనుకోండి, కడుపు నొప్పి తగ్గి పిల్లలు ఇమీడియట్లీ రిలీఫ్ అయిపోతారు. అర్ధరాత్రిలో పిల్లలు ఏడ్చినారు కడుపు నొప్పి అన్నప్పుడు ఆ టైంలో హాస్పిటల్కి పిలుచుకపోలేదు కదా. ఇట్లాంటివి చిన్న చిన్న చిటికాలు చిన్న చిన్న పిల్లలకు చేసుకోవడం వల్ల ఇమీడియట్లీ రిలీఫ్ అయిపోతుంది, పొద్దున్నే లేచి హాస్పిటల్కి పోవచ్చు. మామూలుగా మోషన్స్ చాలా ఎక్కువ అవుతుంటే కాళ్ళు తిక్కిన తర్వాత స్నానం చేపించేటప్పుడు మామూలుగా ఇట్లా ముట్టి రంధ్రం ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా ప్రెస్ చేయడం వల్ల మోషన్స్ తక్కువైతాయండి. ఇవన్నీ మా పెద్దవాళ్ళు మాకు చిట్కాలు చెప్తున్నారండి, అవన్నీ మీకు కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. చిట్టి చిట్టి బుజ్జోడి కోసం అన్నీ చెప్తున్నామండి. బుజ్జోడికి బుజ్జిదానికి చేసి చేసి మాకు అలవాటు అయిపోయిందండి. తెలియని వాళ్ళ కోసం అన్నీ ఇట్లాంటివన్నీ చెప్తున్నాము. మీరు తెలుసుకొని నేర్చుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. పిల్లలకు పళ్ళు వచ్చేటప్పుడు పళ్ళు జిల జిల అవుతూ ఉంటాయండి. పళ్ళు జిల అయ్యేటప్పుడు ఇట్లా వజకొమ్ము పెద్దది ఉంటుంది కదా, అది తీసి ఇట్లా చేతికి ఇచ్చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు కొరుక్కుంటుంటారు. కొరుక్కుంటే లోపల అంగిట్లకి పోదు, ఏం పోదు. ఆ రసం అనేది లోపలికి పోవడం వల్ల పండ్ల పారడ అట్లాంటి మోషన్స్ అట్లాంటివి కూడా తక్కువైతాయండి. మనం పోయాలి అంటే వాళ్ళు తాగకుంటే కష్టం. ఇట్లాంటివి కొద్ది కొద్దిగా రసం పోతుంటడం వల్ల మోషన్స్ అన్నీ తగ్గుతాయి. ఏంది అట్లా చూస్తున్నది, ఎందుకు ఎట్లా చూస్తున్నావు, నీకు కూడా పళ్ళు జిల్లలు అవుతున్నాయి కదా, అందుకే ఇచ్చిన చేతికి ఇదిగా కొరుకు, ఇట్లా కొరుక్కోవాలి. అట్లా కొరుక్కుంటే చూడండి గట్టిగా ఉంటుంది కదా, బాగుంటుంది. కొరికి కొరికి తిను, తర్వాత కడిగే తీసి పెట్టచ్చండి, తర్వాత మళ్ళీ ఇయ్యచ్చండి. చూడు